వలసపోయిన వారంతా కరోనా మహమ్మారి కారణంగా జిల్లాకు ఎన్నో ప్రయాసాలు పడి ప్రాణాలు అరచేతుల పెట్టుకుని జిల్లాకు చేరుకున్నారు. వీరిలో సుమారు 213 మంది స్థానిక రూరల్ మండలం సిద్దిపేట జాతీయ రహదారి సాయి డెంటల్ కళాశాలలో క్వారంటైన్ కేంద్రానికి అధికారులు తరలించారు. వీరిలో 20 మంది చిన్నారులు క్వారంటైన్లోనే తల్లిదండ్రుల సమక్షంలో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రతిరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు పౌష్టికాహారంతో కూడిన మెను అమలు చేయాల్సిన అధికారులు మిన్నకుండిపోవడంతో క్వారంటైన్లో వలసకారులు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కరోనా కష్టకాలంలోనూ అధికారులు చేతిపాటం కారణంగా వారంతా చాలీ చాలనే అన్నంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. చిన్నారులకు రోగ నిరోధక శక్తిని పెంచే దిశగా నాణ్యతతో కూడిన పాలను అందించాల్సి ఉన్నప్పటికీ క్వారంటైన్లో ఉన్న చిన్నారులకు నాసిరకం పాలు ఇస్తున్నారని ఒక్కొక్క రోజు అవి కూడా ఉండడం లేదని వలసకారులు ఆవేదన చెందుతున్నారు. క్వారంటైన్లో తమ బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.